దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 9:29 మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ప్రతిరోజు దేవుని వాగ్దానాలు మీరు వింటున్నారు కదా. వాగ్దానాలు మీ పట్ల నెరవేరుతాయి అని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మితే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారు. దేవుణ్ణి నమ్మిన మనం ఆయన ఉన్న దేవుడు అని, ఆయన అడిగే వారికి తప్పక ప్రతిఫలం అనుగ్రహించే దేవుడని నమ్మాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేసేటప్పుడు మనం వేటిని అడుగుతామో వాటిని పొంది ఉన్నాం అని నమ్మాలి. అప్పుడే అవి మన దేవుడు మనకు అనుగ్రహిస్తారు. పొందుతాము అని కాదు, పొందాము అని నమ్మాలి. అంటే ఏది కలగాలి, ఏది జరగాలి అని మనం అడుగుతున్నామో అది మనం ప్రభుని అడిగేశాం. ఎందు పొందామే మనం, ఎందుకంటే మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అది ఎంతటి అసాధ్యమైనా మన దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన మీద ఒక గొప్ప నమ్మకం మనకు ఉండాలి. మనం నమ్మిన ప్రకారమే కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని మీద మనం పరిపూర్ణమైన విశ్వాసం ఉంచామనుకోండి, పరిపూర్ణమైన కార్యాలు చేస్తాడు. సకం విశ్వాసం సకం అనుమానం అనుకోండి, సకం కార్యాలే దేవుడి ద్వారా జరుగుతాయి. కనుక దేవుని దగ్గర నుండి కార్యాలు చూడాలంటే ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. ఈయన గొప్ప దేవుడు, నమ్ముకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా మేలు చేస్తాడు, ఖచ్చితంగా నా సమస్య తీరుస్తాడు, ఖచ్చితంగా నా పరిస్థితులు మారుస్తాడు, ఖచ్చితంగా నాకున్న ఈ రోగం తగ్గిస్తాడు, ఖచ్చితంగా నాకు ఈ పరిస్థితులన్నిటి నుండి బయటపెడతాడు. ఇలాంటి నమ్మకం మన దేవుడి మీద మనం ఉంచితే ఖచ్చితంగా మనం నమ్మిన ప్రకారం మంచి దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ మనం ఈ విన్న మాట ఎవరి గురించి అంటే, ఇద్దరు గుడ్డివారు వచ్చారండి యేసే దగ్గరికి. వారిద్దరూ వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని కేకలు వేసి ప్రభుని ప్రార్థించారు. అప్పుడు ప్రభు వారిని చూచి ఒక మాట అన్నారు, నేను ఇది చేయగలను అని మీరు నమ్ముచున్నారా అని అడిగారు. వెంటనే వారన్నారు, నమ్ముచున్నామయ్యా అన్నారు. మనల్ని అడిగిన మనం కూడా అదే అంటాం కదా, దేవుడు చేస్తారని మీరు నమ్ముతున్నారా అని ఒకవేళ నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని, మీరు వెంటనే అనే మాట నమ్ముచున్నామయ్యా, అందుకే కదయ్యా యేసయ్య దగ్గరికి వచ్చాం, అందుకే కదయ్యా ప్రార్థన చేయమంటున్నాం అంటారు కదా. వాళ్ళు కూడా అలాగే అన్నారు, నమ్ముచున్నామయ్యా అని. వెంటనే దేవుడు వారి నమ్మికకు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటా పరీక్ష చెప్పిన? మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగాక అన్నారు. అయితే వారికి యేసయ్య మీద ఉన్న నమ్మకం ఏంటో చెప్పున, 100% మేము గొప్ప దేవుని దగ్గరికి వచ్చాం, ఖచ్చితంగా ఈరోజు మేము చూస్తాం అని నమ్మారండి. అలా వారు నమ్మారు కాబట్టి అక్కడ ఏం జరిగిందో చెప్పున, ఆయన మాట చెప్పునంతలో వారి కన్నులు తెరవబడి అంట. ఆయన మాట అన్నారో లేదో వాళ్ళిద్దరు కన్నులు తెరవబడి వాళ్ళు చూస్తున్నారు. అంటే వారు అది నమ్మారు, అది పొందారు. మనం ఎలా నమ్ముతున్నాం? మనం ఇప్పుడప్పుడే చూడం, ఇప్పుడప్పుడే కార్యం చూడం. ప్రార్థన చేస్తున్నాం కానీ ఈ రోగం తగ్గదు, ప్రార్థన చేస్తున్నాం కానీ ఈ సమస్య తీరదు. మనం ఏంటంటే అపనమ్మకం, ఎప్పుడు అపనమ్మకం ముందు పెట్టుకుంటాం. అందుకే కార్యాలు ఆలస్యమవుతూ ఉన్నాయి. ఒకసారి ఒక తండ్రి తీసుకుని వచ్చాడండి తన కుమారుణ్ణి. మార్కు శుభవార్త 9:14 మనం చూస్తాం, 14 నుండి. ఆ కుమారునికి దెయ్యం మూగదెయ్యం పట్టింది. ఇప్పుడు ఆ మూగదెయ్యం కలిగిన కుమారుని తీసుకుని వచ్చి, అయ్యా నా కుమారుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, నీళ్ళుంటే నీళ్ళల్లో పడిపోతున్నాడు, అగ్నిలుంటే అగ్నిలో పడిపోతున్నాడు, చచ్చిపోతాడేమని భయంగా ఉంది, నీ వల్లన్నా ఏదన్నా అయిద్దా ప్రభువా, వీడిని బాగు చేయటం నీ వల్ల అయిద్దా చెప్పయ్యా అని అడుగుతున్నాడు. వెంటనే యేసయ్య ఏమన్నారో చెప్పిన, 23:9 నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు. అంటే దాని అర్థం ఏంటి?
నమ్మగలిగితే, నమ్మటం మన వల్ల అవ్వగలిగితే ఏదైనా సాధ్యమే, సమస్తం సాధ్యమే, అసాధ్యం అంటూ ఏది ఉండదు. వెంటనే తండ్రి అంటున్నాడు, నమ్ముతున్నాను కానయ్యా, అపనమ్మకం వచ్చేస్తుందయ్యా, పరిస్థితిని బట్టి అపనమ్మకం వచ్చేస్తుంది, సమస్యను బట్టి అపనమ్మకం వచ్చేస్తుంది, దయచేసి ఈ అపనమ్మకం లేకుండా సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఈరోజున మనలో చాలామంది ఈ ప్రార్థనే చేయాలేమో, నమ్ముతున్నాం కానయ్యా, అపనమ్మకం వచ్చేస్తుందయ్యా పరిస్థితిని బట్టి, అది రాకుండా సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. అతను అలా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నారు. వెంటనే ఆ అపనమ్మకాన్ని దూరపరిచారు. అతన్ని దేవుడు ముట్టాడు. వెంటనే మూగదేయం పోయింది. అతడు మాట్లాడటం ప్రారంభించాడు. ఈరోజున ప్రియ దైవ జనాంగమ, అపనమ్మకం మనలో పోయిందా? కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కనుక మన నమ్మిక చొప్పున దేవుడు కార్యాలు చేస్తాడు. మనకు నమ్మకం ఉందా? అపనమ్మకం ఉందా? అపనమ్మకం వల్ల కార్యాలు ఆగినాయి. నమ్మితే మహిమ కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. వింటున్న మీ అందరి వెనుకడిలో మంచి దేవుడు మహా అద్భుత కార్యాలు చేయునుగాక. ఆమే. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ నమ్మిక చెప్పున మీకు జరుగునుగాక అన్నారు. ఎంతవరకు అపనమ్మకాన్ని బట్టి కార్యాలు జరగలేకపోయినాయేమో, ఈ రోజు నుండి ప్రభువా వారు నమ్మి నీ మహిమ కార్యాలు చూచున్నట్లుగా ప్రతి వ్యక్తికట్టి కృపదాయిచ్చామని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.